Hi friends, welcome back to our YouTube channel. So, nenu ye video chesina gaani chaala comments aithe vastunnayi anna group 4 asalu ki emaindi enduku inta aalasyam avutundi eppudu istharu enti ani cheppesi nijanga asalu group 4 ki asalu eppudo raavalsindi gata koddi rojulu nunchi 1 week lo vastunnayi 1 week lo vastunnayi ani cheppadame tappinchi ippudu varaku mari TSPSC ఎలాంటి ప్రెస్ నోట్ గాని దానికి సంబంధించి ఎలాంటి న్యూస్ గాని ఏమి రిలీజ్ అప్డేట్ గాని ఏమి ఇవ్వలేదు సో చూద్దాం అసలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది ఏంటి అనేది డిటైల్స్ చూసే ముందు yes మన ఛానల్ ని ఎప్పుడు కూడా మీరు మన వీడియోని సపోర్ట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి లైక్ చేసి అదే విధంగా ఈ యొక్క వీడియోని మీ యొక్క WhatsApp గ్రూపులలో షేర్ చేయండి రైట్ ఇక చూసినట్లయితే గ్రూప్ 4 కి ఏమైంది అసలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అసలు ఎప్పుడు రావచ్చు ఒక ఎగ్జామ్ మనకు సరే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది ఓఎంఆర్ షీట్స్ అన్ని స్కానింగ్ చేయాలి అవన్నీ అప్లోడ్ చేయాలి నేను ఒప్పుకుంటాను కాకపోతే ఇక్కడ 2 మంత్స్ కావొస్తుంది దాదాపుగా ఎగ్జామ్ అయిపోయి సో టిఎస్పిఎస్సి ఇంత నిర్లక్ష్యం ఏమిటి అసలు ఎందుకు ఇట్లా ఆపుతున్నారు ఒక కీ ఇవ్వడానికి ఇంత టైం తీసుకుంటే మరి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారు ఓకే మరి వీళ్ళని ఎప్పుడు జాబ్ లో జాయిన్ చేసుకుంటారు ఎంత టైం పడుతుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి అసలు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అంటే నేనైతే కాల్ సెంటర్ కి అయితే కాల్ చేయడం స్టార్ట్ చేశాను నిన్న నుంచే చాలా మంది అడుగుతున్నారు అన్న కాల్ చేయండి ఏమైంది అని చెప్పేసి సో వాళ్ళైతే నో రెస్పాన్స్ అసలు అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఓకేనా సో ఏంటి మరి ఇప్పుడు మనకి ఎలా మనకి అప్డేట్ ఏం తెలుస్తుంది ఏందని చెప్పేసి నేనైతే ఆఫీస్ దగ్గరికి నిన్న వెళ్ళడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగాను ఎప్పుడు వస్తుంది కీ ఏంటి చెప్పండి అని చెప్పేసి నిన్న సాయంకాలం టిఎస్పిఎస్సి కార్యాలయానికి వెళ్ళి నేను అడిగాను నేను ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి నాకు హైదరాబాద్ మనకు టిఎస్పిఎస్సి నాకు చాలా దగ్గరలోనే ఉంటది కొంచెం మేమున్న ఏరియా నుంచి దాదాపుగా 5-6 కిలోమీటర్లు మాత్రమే సో అక్కడికి వెళ్ళి అడిగితే గనక ఇంకా ఆ స్కానింగ్ ఓఎంఆర్ స్కానింగ్ ఏవైతే అప్లోడ్ చేశారో అవన్నీ కూడా అప్లోడ్ ఏవైతే ఉన్నాయో చేయాల్సినవి అవి అప్లోడ్ చేస్తున్నాము అది తుది దశకు వచ్చింది అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్ అందుకే కీ అనేది మేము ఇవ్వట్లేదు కీ ఓఎంఆర్ ఆ క్యాండిడేట్ యొక్క ఓఎంఆర్ షీట్ కూడా రెండు కూడా ఒకటేసారి ఇద్దామన్నట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ అని ఒక క్లారిఫై అయితే ఇస్తున్నారు వాళ్ళు నిజంగా మరి చూసినట్లయితే ఒక 7 లక్షల మంది అభ్యర్థులు రాశారు దాదాపుగా అన్ని అంటే పేపర్ 1 పేపర్ 2 రెండు స్కానింగ్ ఓఎంఆర్ షీట్స్ చేయాలి అంటే గనక దాదాపుగా 15 లక్షల అవి ఎప్పుడో స్కానింగ్ అయిపోయినాయి కానీ స్కాన్ చేసినటువంటి ఓఎంఆర్ షీట్ ని మన యొక్క క్యాండిడేట్ లాగిన్ ఐడి ఉంటుంది సెపరేట్ గా మనకు అది మీకు తెలుసు సో దాంట్లో మనము లాగిన్ అయినప్పుడు మన ఓఎంఆర్ షీట్ మాత్రమే డౌన్లోడ్ కావాలా వేరే వాళ్ళది మనకు రావద్దు మనది వేరే వాళ్ళకి వెళ్ళొద్దు సో అలా అప్లోడ్ చేసేటటువంటి ప్రాసెస్ లో అది కొద్దిగా డిలే అవుతుంది సార్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది సో ఈ వీకెండ్ లోపల ఖచ్చితంగా వస్తది అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో వస్తది అని చెప్పేసి వాళ్ళు చెప్పారని నేను చెప్తున్నాను ఓకేనా మరి ఫైనల్ గా అయితే మనకు తెలియదు కానీ మనము ఇది నమ్మొచ్చా నమ్మలేమా అంటే టిఎస్పిఎస్సి ఎన్ని ప్రకటనలు ఇచ్చినా గానీ అది గ్రూప్ 4 పైన అది నమ్మశక్యంగా లేదు కాబట్టి మన వంతు కృషిగా మనం ఏం చేద్దాం అనేది నేను ఇప్పుడు ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను మిమ్మల్ని ఎవరిని రెచ్చగొట్టడానికి కాదండి ఈ వీడియో జస్ట్ మనకు కీ తొందరగా ఇస్తే ఏమవుతుందంటే ఎవరైతే బార్డర్ మార్కులతోని ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ నాకు ఒక 180 మార్కులు 160 మార్కులు వస్తున్నాయి గ్రూప్ 4 లో పేపర్ 1 పేపర్ 2 రెండు కలుపుకొని సో నాకేమన్నా ఛాన్స్ ఉందా అని ఆ క్యాండిడేట్ చూసుకోవాలంటే ఒక కీ రావాలి అఫిషియల్ కీ దాంట్లో ఏమన్నా మార్కులు చేర్పులు ఉన్నాయంటే చూసుకోవాలి ఖచ్చితంగా ఓకేనా తర్వాత మనకు ఇంకొకటి ఏంటంటే కొంతమంది అభ్యర్థులు మరి సెకండ్ పేపర్ లో కావచ్చు ఫస్ట్ పేపర్ లో కావచ్చు దేంట్లో అయినా సరే ఎగ్జామ్ రాసేటప్పుడు టైం సరిపోక లాస్ట్ 1 అవర్ లో లాస్ట్ 10 మినిట్స్ 20 మినిట్స్ లో దాదాపుగా 50-40 నుంచి 40 బిట్లు ఏదో ఒకటి గుడ్డిగా దిద్ది బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏందో ఇప్పుడు కీ చూసుకుంటే తప్పించి లేదంటే ఓఎంఆర్ షీట్ చూసుకుంటే తప్పించి వాళ్ళకి తెలియని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇక్కడ కాల్ సెంటర్ కి మీరు కాల్ చేసినా గానీ వాళ్ళైతే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేరు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని నేను కోరుతున్నది ఒకటే
ఈ వీడియోని లైక్ చేస్తే ఎంతో మందికి రీచ్ అవుతుంది. దాని ద్వారా చాలా మంది ఈ యొక్క మెయిల్ పెట్టేటటువంటి మనము ఏదైతే క్యాంపెయిన్ పెడుతున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. నేనేమంటున్నానంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఎట్ ది రేట్ టిఎస్పిఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెయిల్ ఐడి ఉంది వెబ్సైట్ లో, రైట్? ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి నుంచి మెయిల్ చేయండి. సార్ డియర్ సార్ కైండ్లీ రిలీజ్ ద గ్రూప్ ఫోర్ ప్రిలిమినరీ కీ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఎర్లీ అని చెప్పేసి మీరు ఒక మెయిల్ పెట్టండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి, మీ నేమ్ మెన్షన్ చేయని అవసరం ఏమీ లేదు. సో మై ఫ్రమ్ సో సో అండ్ సో వరంగల్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అన్నట్టుగా పెట్టండి. ఈ యొక్క మెయిల్స్ వాళ్ళు చూసి అయినా కానీ కొన్ని వేలల్లో లక్షల్లో వెళ్ళాలి మెయిల్స్. 7 లక్షల మంది రాశారు, దాదాపు 1 లక్ష మంది మెయిల్స్ మెయిల్ పంపించినా కానీ వాళ్ళు ఇమ్మీడియట్లీ గా మనకు కీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. సో ఏం చేయాలి, తప్పని పరిస్థితి ఆ విధంగా ఉంది. వాళ్ళు కీ అనేది అయ్యా రిజల్ట్ అడగట్లేరు ఇక్కడ. ఇప్పుడు కానిస్టేబుల్స్ ది చాలా అధ్వానం, వాళ్ళు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు సెప్టెంబర్ లో 3rd week లో అలా వస్తుందంట. సో మనం ఇక్కడ గురుకులా చూసినట్లయితే సిబిటి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ చేశారు, కానీ వాళ్ళు ఏమంటే కీ ఇచ్చేశారు, రిజల్ట్ కూడా వాళ్ళ 10 డేస్ లో వస్తున్నాయి. సో దీనికన్నా వెనకాల వచ్చినటువంటి నోటిఫికేషన్ మరి ముందే రిజల్ట్ ఇస్తున్నారు. మరి ఏంటి మా పరిస్థితి ఏంది, మేము కూడా మాకు జాబ్ వస్తుందో లేదో తెలుసుకోవాలి కదా. మేము ఫర్దర్ గా ఇంకొక నోటిఫికేషన్ కి గట్టిగా ప్రిపేర్ కావాలి అంటే ఒక రిజల్ట్ చూసుకుంటే బెటర్ కదా అనేటటువంటి ఆలోచన చాలా మంది అభ్యర్థుల్లో ఉన్నది. సో నేనైతే ఇది ఒక్కటే సజెషన్ అయితే చేస్తున్నాను. వాళ్ళైతే చెప్పినటువంటిది విషయం అయితే అది, నేనైతే టిఎస్పిఎస్సి కార్యాలయానికి పోతే వాళ్ళు అదే చెప్పారు. మీరు మాత్రం ఈ యొక్క మెయిల్ చేసేటటువంటి క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయండి. ప్రతి ఒక్క అభ్యర్థి మీరు కాల్ చేస్తే మాత్రం వేస్ట్, కాల్ చేసినా లిఫ్ట్ చేయరు, ఓకేనా? కాబట్టి మెయిల్ అయితే ఈజీగా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. సో వాళ్ళ ఇన్బాక్స్ అనేది మన యొక్క వేదనలతో మన యొక్క రిక్వెస్ట్లతో నిండిపోవాల, రైట్? అది చేయండి. మళ్ళొకసారి చెప్తున్నాను, ఈమెయిల్ ఐడి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, హెల్ప్ డెస్క్ HELP హెల్ప్ DESK డెస్క్ @ tspsc.gov.in కి అయితే మీరు మెయిల్ చేయండి ప్రతి ఒక్కరు. ఇంకా ఏమైనా అప్డేట్ వచ్చినా కానీ ఇమ్మీడియట్ గా నేను ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.